ముప్పై నిమిషాలు వచ్చింది. నేర్చుకోవడానికి కుటుంబానికి నేర్చుకుంటున్నాము.
చేసుకోవచ్చు, దానికి జీవనాధారం కూడా దీని వల్ల తోడ్పడుతుంది. ముఖ్యంగా ఈ జూన్ ప్యానల్ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడ చూసినా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా దీని ఉద్దేశం మనం ప్లాస్టిక్ అని నిర్మూలించడమే. ప్లాస్టిక్ నిర్మూలించాలంటే మనం ఏం చేయాలి, ఈ జూన్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది మనకు మెల్ట్ అయిపోతుంది. ఈ జూన్ అనేది వాడటం వల్ల మా భూమిలో కానీ ఎక్కడైనా మెల్ట్ అయింది కాబట్టి దీన్ని వాడటాన్ని మనం పెంచుకోవాల్సిందిగా ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నాను. ఇక్కడ నేర్చుకున్నటువంటి మహిళ కేవలం ఈ ఒక మహిళ అనే ఈ జూన్ ప్యానల్ వాడినట్లయితే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుచుంటారని నా యొక్క కోరిక. నేను ఇక్కడ ఇటువంటి ఈ కార్యక్రమంలో తీసుకున్నటువంటి ఈ జూన్ ప్యానల్ ఇప్పటికీ మార్కెట్ వెళ్ళిన ప్రతిసారి నేను జూన్ ప్యానల్ వాడుతున్నాను. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ జూన్ ప్యానల్ వాడండి. దయచేసి మీ ఇంట్లో ఇలాగ
ప్లేస్లో ఏదో ఒకటి ఆఫర్ తీసుకొస్తేనే ఇవ్వాలి. ఈ జూమ్ ట్రైనింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వబోతున్న మీ అందరికీ నమస్కారం. మొదటగా ఇంత ఇనిషియేటివ్ తీసుకొని కార్యక్రమం కండక్ట్ చేస్తున్నందుకు, మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ట్రైనింగ్ పొంది తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంట్రెస్ట్ చూపినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. సో జూమ్ ఇది అందరికీ తెలుసు చాలా ఇకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్. మనం ప్రతిదానికి ప్లాస్టిక్ వాడతాము, కూరగాయలు కొనాలన్నా ప్లాస్టిక్ వాడతాము, చిన్న మెడికల్ షాప్కి వెళ్ళినా ప్లాస్టిక్ వాడుతున్నాము, పిల్లల క్యారేజ్లు టిఫిన్ డబ్బాలు అన్నిటికీ ప్లాస్టిక్ వాడుతున్నాము. ఒకటి, ప్లాస్టిక్ ప్రతిసారి కొనాల్సి వస్తుంది. రెండు, దానివల్ల మనం చూస్తాము ఇది ఎంతమంది జగిత్యాల టౌన్ నుంచి ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ ఊళ్ళో మీ తల్లిదండ్రులు ఉన్నారో అత్తగారు ఉన్నారో చూస్తుంటారు. మీ చిన్నప్పుడు ఊళ్ళు చాలా నీట్గా ఉండేవి, ఇప్పుడు ఊరు పక్కన ఇట్లా తిరిగి చూస్తే ప్రతి ఊళ్ళో ఒక 50 మీటర్లు కనీసం చెత్త తింటూ ఉండడం చూస్తున్నాం. ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, పడేసినవి, మన ఫుడ్ ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్, ఏదైనా సరే ప్రతి ఊరి బయట కనీసం ఒక 100 మీటర్లు మనకి చెత్త కనిపిస్తుంది. సో మీ చిన్నప్పుడు ఊళ్ళు ఎలా ఉండేది ఆలోచించండి. మీ పిల్లలు ఎలాంటి ఊళ్ళు చూడబోతున్నారో అనుకున్న మూడు అందరిలో ఉంటాయి, ఒక పల్లె వాతావరణం వస్తుంది అని ఇప్పుడైతే లేదు. ఎందుకంటే మనం సవాసాలన్నీ చేసి చాలా పొల్యూట్ చేశాము. సో ఈ జూట్ అనేది ఇస్ అ వెరీ ఇకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్. మనం సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ అని అనుకోండి, ఆర్ ఎన్వైరాన్మెంట్ ప్రొటెక్షన్ అని అనుకోండి. సో దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉండొచ్చు అనేది మీరే ఆలోచించండి. ఇక్కడ మీకు పలు రకాలు నేర్పించవచ్చు, మొబైల్ ఫోన్ బ్యాగ్ నేర్పించవచ్చు, హ్యాండ్ బ్యాగ్ నేర్పించవచ్చు, డిఫరెంట్ క్యారేజెస్ నేర్పించవచ్చు, ఆర్ ల్యాప్టాప్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ అవి నేర్పించవచ్చు. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇదే కాకుండా మీకు కొంచెం బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు కూడా ఇంటర్నెట్లో వెతకచ్చు, మీకు రకరకాల మోడల్స్ తెలుస్తాయి, డిజైన్స్, కలర్స్, వేరే మెటీరియల్స్ ఏమి వాడుతున్నారు. సో మన వంటలకి చాలా మంది మధ్య యూట్యూబ్ వీడియోస్ చూసి వంటలు చేస్తున్నారు, నేను మా ఇంట్లో గమనించాను. సో మీరు ఈ బ్యాగ్స్ జూట్ మేకింగ్ తోటి మీరు కరెక్ట్గా ఏం చేయొచ్చు అనే స్కిల్ సెట్ కనుక మనకి వస్తే తర్వాత ఏమి డిజైన్ చేస్తానన్నది కంప్లీట్గా మీ మీద ఆధారపడి ఉంటుంది. కొత్త రంగులు, మెటీరియల్స్, డిజైన్స్. ఇప్పుడు మార్కెట్లో చూస్తే జూట్ సారీస్ ఆర్ ఆల్సో ఇన్ ఫ్యాషన్, జూట్ ఫర్నిచర్ ఇస్ ఇన్ ఫ్యాషన్, కార్పెట్స్ జూట్తోటే, బ్యాగ్స్ అవన్నీ జూట్తోటే. సో మీ బేసిక్ ట్రైనింగ్ అవ్వగానే ఇక్కడ వదిలిపెట్టకండి. పాత బ్యాగ్స్ వాడకుండా బ్యాగ్స్ అవన్నీ తయారు చేసేవారు చాలా ఇంట్రెస్ట్ తోటి కొనుక్కున్నారు. కూరగాయల బ్యాగ్స్ కానివ్వండి, డైలీ మార్కెట్కి వెళ్ళేటప్పుడు అవసరమయ్యేది స్కూల్ బ్యాగ్స్ అవి. కానీ కొంతమంది తర్వాత కంటిన్యూ చేయకపోయేటప్పటికి అలవాటు పోతుంది, అండ్ మనల్ని కూడా తర్వాత రీస్టార్ట్ చేయడానికి హెసిటేట్ చేస్తాం. అలా కాకుండా చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ మీ కీప్ కంటిన్యూ అండ్ మీరే ఒక నలుగురు గ్యాదర్ అయ్యి
మొదలు పెట్టచ్చు. ఏమో మీరు ఒక 100 బ్యాగ్స్ తయారు చేస్తారు, ఏదైనా ఒక స్కూల్ చేయడానికి అందరికీ డిఫరెంట్ ప్రాసెస్ లాగా తీసుకోమని చెప్పారు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి, కూరగాయల వాటిని. అండ్ గవర్నమెంట్ హ్యాస్ సో మెనీ ప్రోగ్రామ్స్, ఉమెన్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని చిన్న బిజినెస్ సెటప్ చేద్దామన్నా దాని ఇన్వెస్ట్మెంట్ 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. గవర్నమెంట్ ప్రొవైడ్స్ సో మెనీ సబ్సిడీస్ ఫర్ ఉమెన్. మనం ఇంట్రెస్ట్ తీసుకోవడం ఒక్కటే రిక్వైర్మెంట్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టేక్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ట్రైనింగ్ అనేది రావాలి, డిజైన్స్ అవన్నీ మీరు ఇంటర్నెట్లో చూడండి. అండ్ మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఐ వాంట్ టు కమ్ అండ్ పర్చేస్. మీరేం తయారు చేశారు అనేది మనం ఐ వాంట్ టు కమ్ సీ పర్చేస్ ద హ్యాండ్ బ్యాగ్స్. అది సేలింగ్ అప్పుడు చెప్పండి, మీ ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు వాళ్ళు. ఓకే.